భార్యను భర్త తలపై కర్రతో కొట్టి చంపిన ఘటన విజయనగరం జిల్లా పాచిపెంట మండలం మాతుమూరు గ్రామంలో చోటు చేసుకుంది. సాలూరు సీఐ అప్పలనాయుడు తెలిపిన వివరాల ప్రకారం అరకు మండలం పూజారిగుట్టుకు చెందిన మరి శోభన్, మరి తులసి తన తల్లిదండ్రులతో కలిసి నివాసముంటున్నారు. అయితే శోభన్ తాగిన మైకంలో తులసిని కర్రతో కొట్టడంతో ఆమె దెబ్బలు తాళలేక అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు తెలిపారు. ఇందులో డిసీజ్డ్ ఎవరైతే మధ్య తులసి ఉందో వీళ్ళది అమ్మ అమ్మ నాన్నదేమో మన ఒరిస్సా రాష్ట్రం, ఇదేమో ఒరిస్సా రాష్ట్రం. వీళ్ళు నలుగురు కలిసి ఇక్కడే కలిసి ఉంటాం సార్. 27 సంవత్సరాలు ఎందుకంటే మనకు ఇంకా ఆధార్ కార్డు అందుబాటులో సుమారు యాక్చువల్గా వీళ్ళని వాళ్ళ మామగారిని డ్రాప్ చేయడానికి వాళ్ళ మామగారిని అందరూ చేయడానికి మాత్రం వాళ్ళ మామగారిని డ్రాప్ అయిపోయిన తర్వాత ఈ డిసీజ్డ్ వాళ్ళ అమ్మగారు ఇటు వచ్చారు, వాళ్ళ హస్బెండ్ వేరే ప్లేస్ వెళ్ళారు. పట్టణంలో వచ్చేటప్పుడు ఈయన తాగి అక్కడెక్కడో అంటే అక్కడెక్కడో పడుకుని పోయినట్లు వెళ్ళి అతను ఇంటి దగ్గర చూడగా అక్కడ లేకపోవడం వలన వెతుక్కుంటూ మాతమూరు వెళ్ళి అక్కడ ఎవరు తన భార్య ఇలా చనిపోయి ఇలాగ మందు తాకి పడిపోందని తెలియడం వల్ల అతను ఏంటంటే కొంచెం అతను ఒక సిగ్గుసేటిగా లేదంటే ఒక అవమానంగా భావించి వెతికాడు. వెతికి ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఆమె ఇక్కడ కరతో పడ్డాడు.